నైజీరియన్స్ చేసే ట్రెండ్ కూడా ఇంతకు ముందు మార్చేసి ఇప్పుడు ఎక్కువ ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్ చేస్తున్నారు వాళ్ళు ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్ ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్ ఫేస్బుక్ లో గనుక మనకి ఎప్పుడైనా సరే ఫారినర్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అంటే నో డౌట్ అది సెండ్ బై నైజీరియన్ అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మనకి ఫారినర్స్ తెలియని ఫారినర్స్ ఎవ్వరు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపరు అలా వైట్ స్కిన్ ఫోటోతో గనుక రిక్వెస్ట్ వచ్చిందంటే నో డౌట్ అది నైజీరియన్ పంపించినట్లే మ్యాట్రిమోనియల్స్ లో ఎలా స్కామ్ జరుగుతుంది మ్యాట్రిమోనియల్స్ లో ఎలా అంటే మనకి మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ లో ఫారిన్ అలయన్సెస్ అన్నీ కూడా జెన్యూన్ కాదు అందులో దాదాపు ఒక 20% ఫేక్ ఉంటాయి పేర్లేమో ఇండియన్ పేర్లు ఉంటాయి ఫోటోస్ ఏమో ఫారిన్ ఫోటోస్ ఉంటాయి అంటే వైట్ స్కిన్ ఫోటోస్ మనం చూస్తేనేమో పేరు ఇండియన్ పేరు ఉండగానే మనం అట్రాక్ట్ అవుతాం ప్రొఫైల్ చాలా చాలా క్వాలిఫైడ్ ప్రొఫైల్ అన్నమాట డాక్టర్స్ ఇంజనీర్స్ మంచి ప్రొఫెషనల్స్ లాగా క్రియేట్ చేస్తారు బాగా హై ఎర్నింగ్ ఉన్నట్లుగా చూపిస్తారు చూపించి వాళ్ళే రిక్వెస్ట్ పంపుతారు మనకి పంపితే మనం చూడగానే ఎవరైనా మంచి ప్రొఫైల్ ఫారిన్ యూకే నుంచి వచ్చిందంటే మన వాళ్ళు ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు అవి కాంటాక్ట్ చేస్తే వాడిక వాళ్ళ ముందు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాడు +44తో స్టార్ట్ అయ్యే వాట్సాప్ నెంబర్ అది చూడగానే మన వాళ్ళు నిజంగా బ్రిటన్ నుంచి వస్తుందని చెప్పి నమ్మి చాటింగ్ చేస్తారు వాళ్ళు పంపేది ఎట్లా అంటే ఇండిపెండెంట్గా ఉండి జాబ్ చేసే విమెన్ని ఎంచుకుంటారు ఉమెన్ ఏమో జెంట్స్ని ఎంచుకుంటారు మెన్ అంటే వాళ్ళు క్రియేట్ చేసేది అందరినీ అన్ని ప్రొఫైల్స్ టార్గెట్ చేస్తారు కానీ ప్రొఫైల్స్ అన్నీ కూడా నైజీరియన్ మేల్సే క్రియేట్ చేస్తారు అంతా వాళ్ళే చేస్తారు ఇండియాలో అయితే ఉండరు వాళ్ళు ఉంటారు ఉండేదంతా ఇండియాలోనే ఢిల్లీలో ముంబైలోనే ఉంటారు వాళ్ళు ఎంతమంది ఉంటారండి అంతా కూడా చాలామంది ఉన్నారు అంత నెట్వర్క్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఉంది వాళ్ళకి అది చెప్పాలంటే గ్లోబల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అదా ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు కూడా ఇంతకు ముందని కాదు ఇప్పుడు వాళ్ళు ఒక మెయిల్ పంపించారు అంటే మెయిల్ ఆరిజినేషన్ నైజీరియాలో ఉంటుంది ఆర్ యూకేలో ఉంటుంది యూకేలో ఉన్న మెయిల్స్ ఇన్ఫర్మేషన్ మనకు రాదు సర్వర్ ఆరిజినేషన్ ఏమో నైజీరియా నుంచి వస్తుంది మెయిల్ చూసుకున్న తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఏదైనా ఫోన్ నెంబర్లు కావాలంటే ఒక +44 నెంబర్ వస్తుంది దాంతో చాటింగ్ చేస్తేనేమో ఢిల్లీలో ఉన్నోడు మాట్లాడుతుంటాడు ఇంతకుముందు ఎట్లా అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు యూకేలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకొని వాట్సాప్ ఇక్కడ యాక్టివేట్ చేసుకునేవాళ్ళు మనకి వాట్సాప్లో ఏంటంటే ఏదైనా ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేస్తే ఆ ఫోన్కి ఒక ఓటీపీ పంపుతారు వీళ్ళు యూకే నెంబర్ పెట్టి యాక్టివేట్ చేస్తారు యూకేలో ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ పోద్ది ఇలా ఫ్రెండ్ నెంబర్ ఇస్తారు అక్కడ ఆ ఓటీపీ వీళ్ళు తెలుసుకొని దాన్ని ఇక్కడ యాక్టివేట్ చేస్తారు అంటే యూకేలో ఉన్న ఫోన్ నెంబర్ ఈయన ఫోన్లో ఇక్కడ ఢిల్లీలో యాక్టివేట్ అయిపోద్ది దాన్ని పెట్టుకొని చాటింగ్ చేస్తుండేవాళ్ళు ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి యాప్స్ రావడం వల్ల ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పోయింది వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోయింది ఇంకా ఈజీ టెక్నాలజీ పెరిగేసరికి స్కామ్లు చేయడం ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు జెన్యున్ పర్సన్స్కి ఎంత ఉపయోగపడుతుందో దానికంటే రెట్టింపు క్రిమినల్స్కి ఉపయోగపడుతుంది టెక్నాలజీ